క్యాంపస్లో జరుగుతున్న ఆత్మహత్యల గురించే కాదు, మొత్తంగా ఆత్మహత్యల గురించి మేము ఒక విషయం మాట్లాడదలుచుకున్నాం. మొత్తంగా జరుగుతున్న ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ క్యాంపస్కు మేము ఆ విషయాన్ని అప్లై చేయదలుచుకున్నాం. అసలు వాస్తవానికి ప్రపంచంలో ఆత్మహత్య అనే మాట రూఢిలోకి వచ్చింది, కానీ ఆత్మహత్య అనే మాట ఉంటుందా? ఆత్మహత్య అంటే తనను తాను చంపుకోవడం అని అర్థం. వాస్తవానికి ఒక మనిషి తనను తాను చంపుకునే ప్రయత్నంలో భాగంగా చేతులు కాళ్ళు ఒక తాడు ఒక ఫ్యాను ఒక బెంచ్ ఇట్లాంటివి పనిచేస్తుండవచ్చు కాక, లేకుంటే పురుగుల మందో లేకుంటే ఇరాయి బస్ కింద పడడమో ఇతర ఏ రూపాలను కావచ్చు. కానీ ఒక మనిషి శరీరం నడవడం కోసం ఆ మనిషిలో ఒక ప్రాసెస్ జరుగుతుంది, ఒక మెదడు ఉంటుంది ఆ మనిషికి. ఆ మెదడు అనేటువంటిది ఆలోచించే ఒక పదార్థం. ఆ మెదడు నియంత్రణలో మొత్తం శరీరం పనిచేస్తూ ఉంటుంది. ఆ మెదడు ఎట్లయితే ఆ శరీరం అట్లా కదుగుతుంది. ఆ మెదడు ఎట్లా పనిచేస్తుంది అనుకున్నప్పుడు ఒక మనిషి టీటస్ ఏమంటాడంటే, ఒక మనిషికి ఉండేటువంటి జ్ఞానము ఆ మనిషి చుట్టూనటువంటి సమయం ద్వారానే వస్తుందని టీటస్ చెప్తాడు. ఏ జ్ఞాన సిద్ధాంతం ఏదైనా చెప్పేందంటే మనిషికి ఉండేటువంటి జ్ఞానాన్ని అతను చుట్టూ ఉండేటువంటి సమాజం నిర్ణయిస్తుంది, అతని చైతన్యాన్ని చుట్టూనటువంటి సమాజం ప్రభావితం చేస్తూ ఉంటుందని. కాబట్టి ఆ మనిషికి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనే భావన వస్తుంది? ఆ మనిషి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఆ మనిషి నిజానికి వాస్తవానికి ప్రపంచంలో ఎక్కడైనా ఆత్మహత్యలు ఆత్మహత్యలు కావు, అవి నిజానికి హత్యలు. ఒక రకంగా మాట్లాడవలసి అవి వస్తే రాజకీయ హత్యలు. ఎందుకంటే ఏ మనిషి తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన గాల్లోంచో ఆకాశంలోంచో ఊడిపడదు. ఎవరు ఆత్మహత్య ఎట్లా చేసుకునే అవకాశం కూడా ఉండదు. అతన్ని ఏ మనిషినైనా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక వాతావరణాన్ని వారి చుట్టూ ఉన్నటువంటి సమాజమే సృష్టిస్తుంది. క్యాంపస్లో మీరు గతంలో పుల్యాలరాజు సందర్భంలో పాటు పుల్యాలరాజుకు లవ్ ఎఫైర్ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటూ చనిపోయాడు, లేకుంటే ఇంకో సందర్భంలో పాటు ఇంకో లవ్ ఎఫైర్ కారణంగా చనిపోయారు, ఇట్లాంటి కారణాలు చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఇటువంటి లవ్ ఎఫైర్ ద్వారా మాత్రమే చనిపోతారా? ఎవరైనా ఒక ఉమెన్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందంటే, ఇంట్లో వాస్తవానికి పెళ్లి చేసి పంపించిన తర్వాత తల్లిదండ్రులు మా బాధ్యత తీరిపోయినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అక్కడ భర్త తన బాధ్యత పడాల్సిన భర్త బాధ్యత పడడు, అత్తమామలు వేధిస్తూ ఉంటారు. తనకు దిక్కు ఎవరికైనా తన బాధ పంచుకోవడానికి ఎక్కడ అవకాశం లేక ఒక స్త్రీ దిక్కు లేనటువంటి ఒక పరిస్థితుల్లో ఒక అనివార్యమైన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ స్త్రీ అనే కాదు, ఇంకెవరైనా సరే ఈ సమాజం తనకు చేయూతనందివ్వదు, ఈ సమాజం తనకేది చేయాలనుకున్నప్పుడు ఆత్మహత్య కొనుక్కుంటారు. ఈ క్యాంపస్లో ఆత్మహత్యలు కూడా అట్టే జరుగుతున్నాయి. వాస్తవానికి ఇవన్నీ ఆత్మహత్యలు కావు, హత్యలు. కాబట్టి క్యాంపస్లో పాట ఆత్మహత్యల నివారణ కోసం మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. లేదంటే చనిపోయేవాడు ఆత్మహత్యని ఆపొచ్చు కదా అని మేము మాట్లాడుతున్నప్పుడు చనిపోయేవాడు మాకు ఏమైనా చెప్పి చచ్చిపోతాడా, మేము ఎట్లా ఆపాలి, ఏమైనా ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నా అంటే ఆప్తం కదా, ఎట్లా ఆపాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ నేను క్యాంపస్లో 6వ సంవత్సరం చదువుతూ ఉన్నాను. ఇప్పటిదాకా ఒక తెలంగాణ విద్యార్థి వేదిక తప్ప, అది తెలంగాణ విద్యార్థి వేదిక కూడా చెప్పి పోయిన సంవత్సరం ఒక సెన్సిటైజేషన్ క్యాంప్ నిర్వహించింది, డిఎస్టీలో ఒక సెమినార్ నిర్వహించింది. అది మినహాయించి స్టూడెంట్ యూనియన్ వైపు నుంచి కానీ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కానీ ఆత్మహత్యల మీద ఆత్మహత్యలు జరిగేటువంటి ఒక వాతావరణం ఉండడం పైన ఒక్క సెన్సిటైజేషన్ క్యాంపెయిన్ నిర్వహించలేదు. ఈ క్యాంపస్లో ప్రేమైనా సిగరెట్లు అయినా మద్యమైనా మాదక ద్రవ్యాలైనా ఇంకే విషయాలైనా కూడా క్యాంపస్ లోపల విద్యార్థి మొన్న టీవీ అని కూడా మీరు చూసి ఉంటారు, చాలా ఒకే కండోను 100 సార్లు చూపిస్తూ, ఒకే ప్రేమ జంటను 100 సార్లు చూపిస్తూ, ఒక ఎల్లో జర్నలిజం పాల్పడినటువంటి ఒక సన్నివేశాన్ని మీరు చూసి ఉంటారు. కానీ కండోములో లేకుంటే ప్రేమలో లేకుంటే ఇంకో విషయాలు ఏవైనా మాదక ద్రవ్యాల సిగరెట్ల ఇంకే విషయాలైనా సరే ఇవన్నీ మనకు మనంగా మార్చాలని కూర్చొని పని కట్టకుండా ఏవైనా పని కాదు. సీరెట్ తీసుకోవడానికి సీరెట్ ఎక్కడ నుంచి తీసుకుంటారు? సెక్యూరిటీ పెంచితే చాలామంది మాట్లాడుతారు, సెక్యూరిటీ పెంచాలి ఆత్మహత్యలు జరగవు, సెక్యూరిటీ పెంచాలి మాదక ద్రవ్యాలు రావు, సెక్యూరిటీ పెంచాలి సీరెట్ దారని మాట్లాడుతున్నారు. ఇవేవి కూడా అటువంటి పరిస్థితులు ఆపలేవు. సెక్యూరిటీ పెంచడం కాదంటే ఎక్కడ పెంచుతారు? కాకపోతే ఒక మనిషికి ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా ఇవ్వలేరు కదా. కాబట్టి ఒక సెన్సిటైజేషన్ క్యాంప్ జరిపాలి. సెన్సిటైజేషన్ క్యాంప్ జరపడం ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకుంటే ఏమొస్తుంది, విచ్చడమే శృంగారం వల్ల ఏమొస్తుంది, లేకుంటే ఇంకో దాని ద్వారా ఏమొస్తుంది, ఇంకో ద్వారా ఏమొస్తుంది, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. క్యాంపస్లో ఉన్నటువంటి యాజమాన్యానికి అటువంటి చైతన్యం తీసుకొచ్చేటువంటి ఒక ఉద్దేశం వాళ్ళకి లేదు. క్యాంపస్ ఇలాగే ఉండడం వాళ్ళకి ఇష్టం. ప్రత్యేకంగా సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ఒక ల్యాండ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అని పేరు వచ్చింది మా యూనివర్సిటీకి. సెంట్రల్ యూనివర్సిటీ లాంటి చోట విద్యార్థులు ఎవరు సమాజం గురించి ఆలోచించకూడదు, విద్యార్థులు ఎవరు రాజకీయం గురించి ఆలోచించకూడదు, విద్యార్థులు ఎవరు సిద్ధాంతాలు చదవకూడదు, విద్యార్థులు ఎవరు సమాజం నాది సమాజంలో నేను భాగం సమాజం కోసం ఆలోచించాలనేటువంటి స్పృహ ఉండకూడదు, వాళ్ళంతా వాళ్ళు మత్తులో జోగుతూ ఉండాలి, వాళ్ళంతా వాళ్ళకు వేరే ప్రపంచంలో ఉండాలన్నటువంటి ఒక దురుద్దేశమైనటువంటి యూనివర్సిటీ యాజమాన్యం కావాలని దాన్ని ప్రిన్సిపల్ ఇస్తూ ఉన్నది. కాబట్టి దీని కారణంగా జరిగినటువంటి ఆత్మహత్యలన్నింటినీ కూడా ఆత్మహత్యలు అంటున్నాం, కానీ ఈ వీటన్నిటి కారణంగా జరుగుతున్నటువంటి హత్యలన్నీ కూడా యూనివర్సిటీ యాజమాన్యం అవి నివారణ చేపట్టకుండా వాటికి అవి పరోక్షంగా యూనివర్సిటీ చేస్తున్నటువంటి హత్యలుగా చెప్పవచ్చు. కాబట్టి
ఇక్కడ ఇక్కడే కాదు ఇక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఆత్మహత్యలు అనేవి ఉండవు, అవన్నీ హత్యలే. ఇక్కడ కూడా ఆత్మహత్యలు ఏమీ లేవు. మా యూనివర్సిటీ ఇప్పటికి నేను వచ్చినప్పటి నుంచి చాలామందిని చంపింది. యూనివర్సిటీ ఇప్పటికైనా మేల్కొని ఆ చంపే కార్యక్రమం ఆపాలంటే, చంపడం అంటే వాళ్ళు ఒక కత్తి తీసుకొచ్చో ఒక పిస్టల్ తీసుకొచ్చో చంపకపోవచ్చు, కానీ చనిపోయే వాతావరణం వాళ్ళు తయారు చేసి ఇక్కడ వదిలిపెట్టారు. ఆ వాతావరణాన్ని పోవడం కోసం ఇప్పుడు ఏర్పడబోయే అలయన్స్, ఒకవేళ ఇప్పుడు గెలిస్తే లేదా తర్వాత ఎప్పుడు గెలిచినప్పుడు అయినా సరే, ఇప్పుడు కొత్తగా ఏర్పడే అలయన్స్ మాత్రమే దానికి పరిష్కారం చూపించగలిగితే ఇంకెవరు పరిష్కారం చూపించలేదు. ఎందుకంటే ఏబీ పరిపాలన చూసాం, ఎస్ఎఫ్ఐ పరిపాలన చూసాం ఈ క్యాంపస్లో, కానీ ఒక నిజమైనటువంటి దళితుల కోసం పనిచేసినటువంటి ఒక విద్యార్థి సంఘాలు ఒక తాడి ఒక అలయన్స్లోకి వచ్చి వాళ్ళు నిజంగా పవర్లోకి వచ్చి పని చేస్తే ఇటువంటి పరిస్థితులు మొత్తం మారుతాయని మేము బలంగా నవ్వుతున్నాం. ఈ ఫ్రంట్ ఖచ్చితంగా గెలుస్తుంది, ఈ ఫ్రంట్ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ మనిషి ఆశాజీవి కాబట్టి గెలిచి ఆ ఆత్మహత్యలను ఆపుతుంది. యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి ఒక మనువాద లేకుంటే ఒక బ్రాహ్మణవాద ఒక ఆధిపత్య సంస్కృతిని కూడా తీసేయడం కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము. ఎక్సలెంట్ బ్రదర్, మీరు మాట్లాడేది మీరు